मछलीपट्टनम असेंबली निजर्ग अभ्यर्थी नैन मोहम्मद दादा साहेब कांग्रेस पार्टी प्रचार में मुंकू प्रति कार्यकर्ता ना वी वहकू नलब रे वारू मुफ मू बंदर मंडल मतों अंदर कवर चेसी वरकू प्रति गली गली तिरी प्रचार विजयवंत मुझे साना कांग्रेस पार्टी अनेक मेनिफेस्टो प्रत्येकवाद रुप पन्म राहुल गांधी गार प्रधान अवगा प्रत्येकवाद मैं तोलसंतकम हामी इच्छा अलागे रूं लक्ष रूपये रैत रुणमाफी रूम लक्ष रूपये कौल रैत रुणमाफी डाक्रा महिला रुणमाफी रूम लक्ष रूपये अला एनो पथका अलागे गृह निर्माणा की ईद लक्ष रूपये उचित फंडेद अला मल्ल बिल्कुल मेद मल्ल बिल फस्ट फ्लोर वेवाले मूड लक्ष रूपये मल्ल शांशन अलागे महिक नाग गैस बंल संवसरा उचित इतना नाने पधका पन्न वेल लप आदा उारी आर वेल रूपये ने आर वेल रूपये ने वाल अकौंट डैरक्ट पड़ेट राहुल गांधी गारू अलागे संवसरा डबई रूम वेल रूपये प्रति इंटर आदायानी राहुल गांधी गारू प्रकटिंचार विजयानी रेल पन्म भारत देश अलागे आंध्र మా ప్రభుత్వం ఉంటదని కోరుకుంటున్నాము రాహుల్ గాంధీ గారు ప్రధాన అవ్వాలని అందరూ కూడా ఆశిస్తున్నారు మేము కూడా ప్రతి ఒక్కరు కృషి చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నడుము బిగించాము అలాగే మరి మా బందర్ పోర్టు అంతకుముందు మా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ఆర్డర్ కూడా ఇచ్చేసింది దాన్ని కావాలని తుంగలో తొక్కి తెలుగుదేశం వాళ్ళు ఆడిన నాటకం వల్ల అది మా బందర్ పోర్టు ఇంతవరకు నిర్మాణం అవ్వలేకపోయింది అది నిర్మాణం అవ్వాలంటే మళ్ళీ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఉంటేనే మన బందర్ పోర్టు మనం సాధించుకోగలం ఆ యొక్క పోర్టుని కబ్జా చేయాలని కేసీఆర్ పోటీ పడుతున్నాడు అతను ఎంతసేపు కూడా మా పోర్టు మీద కళ్ళు ఉన్నాయని బందర్ ఎప్పటికైనా సరే బందర్ పోర్టు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు అది జరగని పని చంద్రబాబు నాయుడు ఇవ్వలేదని జగన్తో స్నేహం చేస్తున్నాడు జగన్ ఏమో ఎలాగలా అతనికి అమ్ముడుపోతున్నాడు మన ఆంధ్ర సీఎంని ఆయన సీఎం అయితే 1500 వేల కోట్లకి అమ్ముడుపోయాడు బీజేపీ వాళ్ళకి జగన్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 1500 కోట్లకి అమ్ముడుపోయాడు ఆంధ్రాలో ఆంధ్ర సీఎం అవగానే వాళ్ళకి అమ్ముడుపోతున్నాడు బీజేపీ వాళ్ళకి అలాగే కేసీఆర్ ఏమో మా బందర్ బీచ్ని కబ్జా చేయాలని చూస్తున్నాడు సముద్రాన్ని అది వాటర్ పెట్టుకుని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ఆయన ఆశపడుతున్నాడు అది జరగని పని ఆంధ్రుల మీద నువ్వు ఎంతో బురద జల్లావు ఎన్నో బూతులు మాట్లాడావు ఎన్నో హింసించావు మమ్మల్ని నానా హింసలు పెట్టిన నీకు కేసీఆర్కి నీకు బందర్లో పోర్టు కావాలా మేము ఎలా ఇస్తాం అది జరగని పని బందర్ అనేది మాది మా హక్కు మా ప్రజల కోసం ఉన్నది అది మేము ఎప్పుడుకైనా సరే కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తుంది ఆ పోర్టు అనేది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఆంధ్రాలో కూడా 2002 చోట్ల కూడా మా ప్రభుత్వం ఉండాలి వచ్చిన వెంటనే మేము పోర్టు నిర్మించుకోవడానికి సహకరిస్తారు సాధ్యపడుతుందని కోరుకుంటున్నాం ప్రచారం చాలా విజయవంతంగా జరుగుతుంది పొద్దునే 8 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటల వరకు కూడా 34 మండలాలు అన్ని మండలాలు కూడా పూర్తయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి మాకు అలాగే 42 వార్డుల్లో కూడా కంప్లీట్ అయిపోయి మళ్ళీ రెండోసారి మళ్ళీ కూడా మళ్ళీ ప్రచారం బిగించేశాము రేపు మా ఎంపీ గారు మా జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ గారు దనేకల మురళీమోహన్ రావు గారు అలాగే మా ఎంపీ గారు గొల్లు కృష్ణ గారు నేను మొహమ్మద్ దాదాసాహెబ్ అసెంబ్లీ నియోజకవర్గానికి అలాగే మా కార్యకర్తలు మా అధికార ప్రతినిధి అలాగే మా కుమారి మహిళా ప్రెసిడెంట్ గారు అలాగే చంద్రశేఖరరావు గారు అలాగే దత్తుడు గారు అలాగే అందరం కూడా మా టౌన్ ప్రెసిడెంట్ మదిన్ గారు మేమందరం కూడా కలిసి రేపు ర్యాలీ ప్రారంభిస్తున్నాము రేపు పొద్దున్న 8 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటల వరకు 42 వార్డులు 34 మండలాలు బందర్ మండలం మొత్తం కూడా మేము ప్రచారానికి రేపు నాంది పలుకుతున్నాం మ్యాక్సిమం మా ఉద్దేశం ఈనాడు అన్ని మేనిఫెస్టో వాళ్ళు చూసి అందరూ కూడా చాలా బాగుంది భవిష్యత్తు ఉంది మన ఆంధ్రాకి ఒక మేనిఫెస్టో వల్ల అని రాహుల్ గాంధీ గారు పెట్టిన మేనిఫెస్టో వల్ల చాలా ఇది ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బందర్లకు మ్యాక్సిమం ఒక 20,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అని అనుకుంటున్నాం
మా జిల్లాలోని 7 నియోజకవర్గాలు కూడా గెలిచి మా ఎంపీ గారు కూడా అత్యధిక మెజార్టీతో ఎంపీకి కూడా విజయవంతం సాధించగలడని నేను కోరుకుంటున్నాను. మెయిన్ మా పోర్టు ఒకటి పోర్టు కోసం మేము ముందు నుంచి కూడా నడుంబిగించున్నాం. ఆల్రెడీ మేము పోర్టు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీనే పోర్టు వర్కింగ్ ఆర్డర్ కూడా ఇచ్చాము మేము. అలాగే అన్ని విధాలుగా కూడా మళ్ళీ మేము పోర్టును నిర్మించుకోవడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. అలాగే రోడ్లు కానీ అలాగే డ్రైనేజీ సిస్టమ్ కానీ అనేకమైన ఉన్నాయి సమస్యలు అన్నీ కూడా మేము చేయడానికి ముందుకు వస్తాం.